జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన కులాల వారీగా చేపట్టాలని జాతీయ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోరారు. రాష్ట్ర అధ్యక్షులు పిల్లి నూకరాజ్ అధ్యక్షతన విశాఖ విజిఎస్ ప్రెస్ క్లబ్ లో కార్యవర్గ సమావేశం జరిగింది. నూతన సంఘ జాతీయ కార్యదర్శిగా శ్రీమతి వానపల్లి సత్యవేణి నియమిస్తూ నియమక పత్రం అందజేశారు. జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జరగబోయే పార్లమెంటు సమావేశాలలో అన్ని పార్టీలు బీసీ జనగణన బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. मन की राष्ट्र नूट मुफ तुम कुला याबे आर कॉर्पोरेशन मरी बीसी स्त्री 50% पुरुष की 50% रिजर्वे तो गौरव मुख्यमंत्री कल धन्यवाद जल्कटू मरी अदे विधा मन आंध्र प्रदेश शाश्वत बीसी कमीशन एर्पट्ट घनता आंध्र प्रदेश मुख्यमंत्री वारे दिखे अगे मरी कुल जनन जे वे तीर्मा चेसी गवर्नमेंट आफ् इंडिया को पंपचार इट महाधैर्यशाल जगनमोहन रेड्डी गारिनि मरवलेमु इच्चेयलेमु काबट्टि राबोये कालंलो बीसीलंदरू ओक त्राटि मीद नडिसि इंकोक विषयं उन्नदि एंटंटे चाला बैकवर्ड क्लासेस लो उन्न कुलालु ई रोजु वरकु कूडा राजकीयंगा एक्कड कूडा परिणति चेंदलेदु अटुवंटि वारिकि कूडा चेंदालंटे एबीसीडी वर्गीकरण चेसि केंद्र प्रभुत्वं दानिनि आमोदिंचिनट्लयिते तप्पनिसरिगा अदि कूडा फलितालु वस्तायि అలాగే మన ఎస్సీ ఎస్టీ వారికి ఉద్యోగాల్లోను మరి చదువుల్లోను రాజకీయాల్లోని రిజర్వేషన్ కల్పించారు. వీసీ సోదరులు కూడా అట్లాగే ఉద్యోగాల్లోను ఉద్యోగాలను కల్పించినట్లే రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని మరి వీరికి దానికి తోడు క్రిమినల్ లేయర్ వాళ్ళకి లేంది వీసీలకు ఉండరాదని మా యొక్క విన్నపము. ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి సోదరుడు కూడా తన పక్కన ఉన్న మిత్రుని మన ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘంలో భాగస్వాములు చేర్చండి. వారు ఏ స్థాయిలో చేస్తారన్న అన్ని స్థాయిల్లో కూడా వారికి ఉండకి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుచేతంటే మాకు ఏ పోస్ట్ ఇస్తారనేది వారు అలా కలత చెందక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘాన్ని పటిష్టం చేయడానికి అహర్నిశలు కృషి చేయడానికి వాళ్ళ భాగోల గురించి చేస్తామన్న హామీ ఇస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవిస్తున్నాను. సోదరి వనంపల్లి సత్యవాణి గారు రావటం వారిని ఈరోజు నియమక పత్రం ఇస్తూ వారిని నియమించినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నటువంటి జనగణన ఏదైతే ఉందో కులాల వారీగా బీసీ కులాల వారీగా జనగణన చేపట్టాలని कैबिनेट तीर्मानं अयिन तर्वात असेंब्ली तीर्मानं चेसि केंद्रानिकि पंपिंचडं जरिगिंदि. केंद्र प्रभुत्वं मरि बीसी कमीशन द्वारा जनगणन प्रजल्लो तीसुकोवाल्सिनटुवंटि केंद्र प्रभुत्वं कुलाल वारीगा जनगणन चेयोद्दनि जातीय बीसी कमीशन शासिंचडं जरिगिंदि. दानि मीद व्यतिरेक पवनालतो अन्नि राष्ट्राल मुख्यमंत्रुलु वाळ्ळ योक्क असेंब्ली तीर्मानं चेसि केंद्रानिकि पंपिस्तुन्नारु. మరో అడుగు ముందుకేసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన స్వయంగా ఎల్లి ప్రధానమంత్రిని కలిసి ఈ యొక్క జనగణన కులాల వారీగా చేపట్టాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. అంతేకాకుండా 4 దశాబ్దాలుగా ఈ దేశంలో అనేక బీసీ సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని, క్రిమినల్ అనేది తొలగించాలని, ప్రమోషన్లో రిజర్వేషన్స్ కల్పించాలని, కేంద్రంలో ఒక మంత్రిత్వం ఏర్పాటు చేయాలని ఇలాంటి అనేక డిమాండ్స్ తో పోరాటం చేస్తా ఉండంటే కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా తలవంచలేనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఈ రోజు ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖపట్నం నగరం నుంచి సత్యవాణి గారు గాని పిల్లి నోకరాజ్ గారు గాని అలాగే నరసింహరావు గారు
ఇలాంట పెద్దలందరూ కూడా ఈ సంఘంలో భాగస్వాములైనందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి వెళ్ళైనా సరే మా డిమాండ్స్ అన్ని సాధిస్తాం అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం ఉద్యోగుల యొక్క గణన కూడా చేపట్టాలని చెప్పి లాస్ట్ మీటింగ్ విజయవాడ జరిగినప్పుడు కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలకు కూడా మరి మెమోలు పంపించింది. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగుల యొక్క వివరాలు కావాలని చెప్పి అందులో ముఖ్యంగా బీసీలకు మాత్రమే బీసీల ఉద్యోగుల వివరాలు కావడం జరిగింది. ఇవన్నీ ఏకీకృతం చేసిన తర్వాత